నటుడు కేవలం బ్లాంక్ పేపర్ లాంటి వాడిని స్టోరీ లైన్ లేదా స్క్రిప్ట్ కు దర్శకుడు తుది రూపం ఇచ్చిన తరువాతే నటుడికి పని ప్రారంభమవుతుంది అనేది గౌతమ్ ఘోష్ అభిప్రాయం Well, I have acted in plays and I was trained by a great theatre personality. నేను నాటకాల్లో నటించాను నటన గురించి నేర్చుకున్నాను ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను నటనలో ఉన్న టెక్నిక్స్ తెలుసు గాని నా పని వేరు సినిమా మేకింగ్ నేను నటింప చేస్తాను నటి నటుల దగ్గర నుంచి నాకు కావాల్సిన నటనను రాబట్టుకోవడం నాకేమంత కష్టం కాదు నేను ప్రొఫెషనల్ నటుని కావాలనుకోలేదు సినిమాలు తీయటమే నాకు ఇష్టమైన పని ఒకవేళ ఇతర దర్శకుల దగ్గర నుంచి నటుడిగా నాకు అవకాశం వస్తే ఇష్టంగానే స్వీకరిస్తాను నటించడం నా హాబీ మనమేంటో మర్చిపోయి నటుడిగా ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేయాలి యాక్టర్స్కి ఇది చాలా ముఖ్యం వాళ్ళ సొంత షేర్ను తీసేసి ఆ క్యారెక్టర్కున్న షేర్ను కనబరచాలి బాక్సాఫీస్ సక్సెస్ అనేది ఇప్పుడు అనివార్యం ఎందుకంటే పెట్టుబడి పెట్టిన నిర్మాతకు మళ్ళీ అది రావాలి కదా కానీ సినిమా అనేది ఒక సృజనాత్మక ప్రక్రియ అనే విషయాన్ని ఎవ్వరూ మరచిపోకూడదు అంటారు సత్యజిత్ రే గొప్ప దర్శకుడే కాదు గొప్ప సంగీతకారుడు కూడా రే అంతటి మహానుభావుడు గౌతమ్ ఘోష్ సంగీతం అంటే చెవి కోసుకునేవాడు సత్యజిత్ రే రిత్విక్ ఘటక్ల నుంచి ప్రేరణ పొందాడు గౌతమ్ సోవియట్ ఫ్రెంచ్ ఇటాలియన్ సినిమాలంటే ఆయనకు ప్రాణం ఇక ఆయనకు ఇష్టమైన దర్శకుడు ప్రపంచానికి సినిమా పాఠంగా మారిన ప్రఖ్యాత జపాన్ దర్శకుడు అకిరా కురసోవా గౌతమ్ ఘోష్ ఎవరి దగ్గర శిక్షణ తీసుకోలేదు కానీ సత్యజిత్ రే లాంటి వాళ్ళని కలవడం వాళ్ళ ఆశీస్సులు తీసుకోవడం ఆయన వాత్సల్యం దొరకడాన్ని గౌతమ్ తన అదృష్టంగా భావిస్తాడు సత్యజిత్ రేతో కలిసి నేనెప్పుడూ పనిచేయలేదు కానీ తరచుగా ఆయనను కలుస్తూ ఉండేవాడిని మన సినిమాకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన మహానుభావుడు నాగరికుడు పిల్లలంటే బాగా ఇష్టపడేవాడు అద్భుతమైన వ్యక్తి ఇప్పుడు ఎన్నో కార్పొరేట్ కంపెనీలు గౌతమ్తో సినిమాలు తీయడానికి సిద్ధంగా ఉన్నాయి ఆ కంపెనీల్లో కొన్ని సినిమా నిర్మాణం పట్ల అవగాహనతో వస్తాయి కొన్నిటికి అసలు అవేమో తెలియదు సినిమా నిర్మాణంలో అనవసరమైన ఖర్చులను గౌతమ్ ఇష్టపడడు అదే సమయంలో సినిమాను అతిగా హైప్ చేయడం కూడా ఆయనకు నచ్చదు ఆయనకు సినిమాలు తీయడం ఇష్టం డాక్యుమెంటరీలు తీయడం కూడా అంతే ఇష్టం ఆయన తనను తాను సినిమా ద్వారా పరిచయం చేసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతాడు డాక్యుమెంటరీల్లో సహజంగా ఉండే పరిస్థితుల్లోనే పనిచేయాలి సినిమాల్లో అయితే మనం సృష్టించిన పాత్రల్లో ఇమిడిపోయే నటులతో పనిచేయాలి అంటారు గౌతమ్ నిర్మించిన ప్రతి చిత్రం జాతీయ అంతర్జాతీయంగా అనేక అవార్డులు విమర్శకుల ప్రశంసలు పొందాయి When I received the news of this Victoria Adisika award, I was shocked. విక్టోరియా అవార్డు నాకు వచ్చినట్లు వార్త వినగానే షాక్ అయ్యాను నేను ఊహించిన విషయం అది ఎందుకంటే కురసోవా బ్రాడ్మ్యాన్ ఇలియక్ అజాన్ లాంటి మహానుభావులు అందుకున్న అవార్డు అది ఆ ఏట సినిమా రంగానికి సంబంధించి నలుగురికి ఆ అవార్డునిచ్చారు గ్రేట్ స్క్రిప్ట్ రైటర్ టొలినో భుయేరా అబ్బాస్ క్యూరస్తమి క్రిస్టఫ్ జానూసి వంటి వాళ్ల సరసన నేనున్నాను గొప్ప అనుభూతి అది గొప్ప గొప్ప సినిమా దర్శకులు విమర్శకుల మధ్య మదాం దిసికా చేతుల మీదుగా నేను ఆ అవార్డును అందుకున్నాను అది మరిచిపోలేని అనుభూతి Very sophisticated program and the presence of great filmmakers, critics. తన చిత్రాల్లో నటించిన నటీనటులు ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుపొందారు రాశి కంటే వాసి ముఖ్యమని నమ్మే గౌతమ్ ఘోష్ ఆణిముత్యాల్లాంటి చిత్రాలను అందించాడు సినీ లోకం ఓ పద్మ వ్యూహం సినీ దర్శకత్వం తీరని దాహం గౌతమ్ ఘోష్ ఇందుకు మినహాయింపేమి కాదు Whenever I do something, I am partly satisfied. Not always, because నేను ఎప్పుడు ఏది చేసినా కొంతవరకే సంతృప్తి చెందుతాను మొత్తం సంతృప్తి చెందితే మన గ్రోత్ అక్కడితో ఆగిపోతుంది ఎప్పుడు ఎందుకు ఏమిటి మన తప్పులేంటి అని ఆలోచిస్తుంటాను చేసిన దానికి పేరు ప్రతిష్టలు అవార్డులు రివార్డులతో సంతృప్తి చెందితే మన పని అక్కడితో ఆగిపోయినట్టే అయిపోయినట్టే అందుకే మన ప్రయాణం ఎప్పుడూ సాగుతూ ఉండాలి మీకు కళ ఉండాలి కళ లేకుండా ఎదగటం అసంభవం అందుకే కళ కలగనండి దానికి అనుగుణంగా కష్టపడండి నేను చెప్పదలుచుకున్నది ఇదే ప్రెజెంటేషన్ ఆఫ్ యువర్ ఫీలింగ్స్
కళాత్మక కలలు కనే స్వాత్మికుడు వసంతాలిన్ని పలకరించిన ఆ కళా సృజన తనలో ఇంకిపోదు. నవ్యతకు నగిశీలబ్దే ఆ హృదయం నిరంతరం కళ కోసమే తపిస్తుంది, సినిమానే జపిస్తుంది. ఆ యాత్ర అనుపెరగని చైత్ర యాత్ర. দিকে দিকে আপনারে দিবি সারিয়া বসন্তের আনন্দের মতো হিল্লুলিয়া মর্মরিয়া কুম্পিয়া স্কলিয়া আলোকে পুলকে প্রবাহিয়া চলে যায় সমস্ত পুলকে.